వంజరం ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంజరం చేప, ఎండుమిర్చి, ఆయిల్, ఆవాలు, ఇంగువ, మిర్చి పౌడర్, పసుపు, ఉప్పు, ఆవాల పౌడర్, జీలకర్ర, గార్లిక్, కరివేపాకు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి. తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి. ముందుగా అండి, స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి. దేనికైనా సరే ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ప్యాన్ పెట్టేయమంటారా? పెట్టాను. సో ఇది పెట్టాను, ఇది పెట్టాను ప్యాన్, ఇది పెట్టాను. ఓకే, ప్యాన్ పెట్టేసాం. ఓకే, వంజరం ఆవకాయ రెగ్యులర్ గా మీరు చెఫ్ అంటే చేస్తూనే ఉంటారు అనుకోండి. సో ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుందండి? ఇది మనకి 2 మంత్స్ వరకు ఉంటుంది. 2 మంత్స్ వరకు ఉంటుంది. ఓకే, ఫైన్, సూపర్ అండి. వంజరం ఫస్ట్ ఈ ఫిష్ ఏదైతే తీసుకున్నానో, సో ఈ ఫిష్ నేను ఆయించి పెట్టుకున్నాను. ఓకే, ఏం చేస్తే ఫిష్? ఫస్ట్ జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసి దాన్ని ఆయిల్ లో వేసి జస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టాను. సో ముందుగా ఈ ప్రాసెస్ చేశాను అంటే బేసిక్ ఏంటంటే ఇలా వేసుకొని తినేస్తుంటారు అంటే ఇప్పుడు త్వరగా అయిపోతుంది. ఆల్రెడీ అంటే నేను చేసిన తర్వాత ఆల్రెడీ టేస్ట్ చేశాను ఒకటి. సూపర్ అండి. అలా నార్మల్ గా పైన పైన వేసేసుకొని అలా కాని చేస్తారు. పైన కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం ఇంకా బాగుంటది. సూపర్. సో ఆయిల్ వేసుకుందాం. సో ఆవకాయ అనేటప్పటికి మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. సో ఏం నూనె అండి ఇది? ఏం నూనె వాడుతున్నారు? ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె వాడుతున్నాం. నువ్వుల నూనె వాడుతున్నాము. ఓకే, ఎంత వేస్తున్నారు? ఒక హాఫ్ కప్. ఒక అర కప్పు. ఆవకాయ అంటే బేసిక్గానే కొద్దిగా నూనె ఎక్కువగా పడుతుంది కాబట్టి అర కప్పు నూనె పోసారు. సో వేయడం అనిద్దాం అండి దీన్ని. ఓకే, 2 నెలలు మంచిగా సేవ్ మనం దాచుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు అనమాట. 2 నెలలు సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటూనే ఉండొచ్చు. ఆవకాయ అనేటప్పటికి జనరల్గా ఒక మైండ్లో ఒక థాట్ ఏంటంటే చాలా సేపు పడుతుంది అని. జనరల్గా అందరు ఆవకాయ అంటే అబ్బా ఇప్పుడు ఏం చేస్తాంలే చాలా సేపు అని. సో ఇప్పుడు నేను చూపించే ఆవకాయలన్నీ చాలా తక్కువ టైంలో టేస్టీగా చేస్తున్నాను. సో చెఫ్ గారు తక్కువ టైంలో టేస్టీగా ఉండే రెసిపీని మనకు పరిచయం చేస్తున్నారు. చూస్తుండండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే, సో కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఓకే, ఒక చెంచా 1.5 చెంచా ఆవాలు. 1.5 చెంచా ఆవాలు. సో ఇందులో ఆల్రెడీ మనం ఆవాలు పొడి వేసుకుంటున్నాం కాబట్టి, సో ఇందులో ఆవాలు వేయకూడదని లేదు, నేను జస్ట్ తాలింపు కోసం అని ఆవాలు వేస్తున్నాను. ఓకే, సో అలాగే జీరా వేస్తున్నాను. జీరా, జీరా ఎంత వేస్తున్నారు? 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు జీరా. మంచిది, ఏం కాదు, డైజెషన్ కి చాలా మంచిది. ఇంట్లో ఫైబర్ చాలా ఉంటుంది. సో హెల్త్ కి చాలా చాలా మంచిది జీరా వచ్చి. ఓకే, సో కూరలో ముందు జీరా లేకుండా నడిపియచ్చు అనుకుంటారు, బట్ జీరా ఉంటే ఆ డైజెషన్ అనేది ప్రాబ్లం ఉండదు. అండ్ ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఏం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇలాంటి ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఇది ఏదైతే చేస్తున్నామో ఇదంతా కూడా కొంచెం స్లోగా పెట్టుకొని చేసుకుందాం. స్లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం. ఎప్పుడు కూడా వంట అనేది లో ఫ్లేమ్ లోనే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. అవునండి. అవును, బట్ మనకైతే అవ్వదు. మన జనరల్గా లేడీస్ అయితే ఎంత ఫాస్ట్గా వంట అయిపోతుందా అని చూస్తారు. అంటే అంత ఫాస్ట్గా చేసినా కూడాను టేస్టీగా ఎలా చేయాలి అనేసి నేను ఈరోజు చెప్తాను. సో గార్లిక్ కూడా వేసుకుందాం. సో ఎన్ని రెబ్బలు వేశారండి? ఆల్మోస్ట్ 100 గ్రాములు వేశారా? వేశానండి. ఓకే, 100 గ్రాముల వెల్లుల్లి వేశారు. ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏదైతే ఉంటున్నామో మన లైఫ్లో ఎలా వెళ్తున్నాం కదా, సో ఏంటంటే హెల్త్ కోసం మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా రొటీన్గా వెళ్తూనే ఉంటాం. సో హెల్త్ కోసం. సో ఏంటంటే అన్నిటికీ ఫస్ట్ మనిషికి ఇంపార్టెంట్ ఏంటంటే గుండె. సో దానికి చాలా ఇంపార్టెంట్ గార్లిక్. మార్నింగ్ లేవగానే కాఫీ టీ కాకుండా చక్కగా ఒక 2 పచ్చి గార్లిక్ అని తింటే చాలా చాలా మంచిది హెల్త్కి. ఓకే, గార్లిక్ అన్ని విధాలుగా మంచిది. మంచిది స్పెషల్గా ఊరగాయ పచ్చళ్ళల్లో ఉన్న ఈ వెల్లుల్లి చూసారు, అది ఊరాక అది తింటే ఉంటుంది మజా, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇందులో మరి గార్లిక్ గట్టిగానే వేశారు జ్యోష్న గారు. అంటే ఇప్పుడు మనం చేసుకునేది కూడా చేప. చేప అంటే చాలా మందికి ఏంటంటే చేప అనగానే ఆ స్మెల్ వస్తుంది, నాకు నచ్చదు అంటారు. సో అలా ఏం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ రెసిపీ మీరు కూడా ఫాలో అవ్వండి, సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఫిష్ కూడా హెల్త్కి మంచిది. జలపుష్పం చాలా చాలా మంచిది హెల్త్కి. సో త్వరగా డైజెస్ట్ అవుతుంది, చాలా మంచి వైటమిన్స్ మనకి ఫిష్లో దొరుకుతూ ఉంటాయి. ఓకే, చక్కగా ఫ్రై అయిపోతుంది. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కదండి. అవును. సో అలాగే ఎండుమిర్చి ఎన్ని వేసారంటే? 10 వేసారా? 10 వేసాను. యాక్చువల్గా ఏంటంటే
నార్మల్ మనం ఏదైతే ఎండుమిర్చి వేస్తామో అదేమవుతుందంటే అది ఊరిన తర్వాత అది కూడా తినేయచ్చు. ఇదేంటంటే ఇంకొక కారం కూడా ఉండదు ఎక్కువ, తినేయచ్చు, చాలా బాగుంటుంది ఇది. లైక్ దీన్ని బాడీకి మిరపకాయలు అంటారు. సో ఇది ఏంటంటే తాలింపులకి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాము. సో దీన్ని మనం తినేయచ్చు అన్నమాట డైరెక్ట్ గా. అదే సో రైస్ లోకి అలా కలుపుకున్నప్పుడు నార్మల్ మిరప ఎండుమిర్చి డిఫరెంట్ ఉంది, ఇది కూడా డిఫరెంట్ గా ఉంది. అదే ఏంటి అడగబోయాను, ఎండుమిర్చి అంటారండి దీన్ని? అంటే ఇది కర్ణాటకలో అయితే బాడీకి మిర్చి అంటారు. బాడీకి మిర్చి మన తెలుగులో అయితే కాశ్మీరీ చిల్లీ అంటారు. యాక్చువల్లీ కాశ్మీరీ చిల్లీ ఓకే. సో డిఫరెంట్ గా ఉంది, డైరెక్ట్ గా తినేయచ్చు వీటిని. తినేయచ్చు ఓకే. మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేస్తూ ఉన్నారు చక్కగా. సో ఇది మనకి ఈ వంజరం చేప దేని దేంతో బాగుంటుందండి? అంటే ఐ మీన్ ఏ కాంబినేషన్లో బాగుంటుంది అంటారు? రైసా, చపాతీనా? రైస్తో బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది, నాన్తో బాగుంటుంది, ఇంకా పుల్కాతో బాగుంటుంది. ఓకే, సో అన్ని విధాలుగా ఇంకా చెప్పాలి అంటే దాంతో బిర్యానీ కూడా బాగుంటుంది. కరెక్టే. ఏదైనా ఒక బిర్యానీ రైస్ తెచ్చుకొని అలా ఆవకాయ బిర్యానీ టైప్ అది పక్కన పెట్టుకొని ఆ ఫిష్ తింటుంటే సూపర్గా ఉంటుంది. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. ఓకే, చెఫ్ అంటే రకరకాల కొత్త కొత్త అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారండి? చేస్తూ ఉంటాం. అంటే ఇంకా మాకేంటంటే మా దగ్గరకు వచ్చే గెస్ట్లు కానీ కస్టమర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం కొత్తగా ఉంది అంటే వాళ్ళు టేస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే, ఇంకా నేనైతే ఎక్కువ నాన్ వెజ్లోనే చాలా వెరైటీస్ చేస్తుంటాను. ఓకే, నాన్ వెజ్. నాన్ వెజ్లో ఓకే అండి. సో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, సో కరివేపాకు మన ఆవకాయలో కదండి ఇలా వేసుకుంటే ప్రాబ్లం లేదా? అంటే పచ్చి నేను ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేస్తాను. సో దాంట్లో మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. మనం ఆవకాయ అంటే కాస్త అన్ని డ్రైగా ఉన్నవే వేస్తూ ఉంటాం, వేస్తూ ఉంటాము. కరివేపాకులో కాస్త మాయిశ్చర్ ఉంటుంది, అది ఎలా ఏంటి అంటే ఈ ఆయిల్లో చక్కగా దాన్ని వేడి చేస్తే ఫ్రై చేసేసుకుంటే ఆ మాయిశ్చర్ వెళ్ళిపోతుంది. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి మొత్తానికి అయితే ఈ వంజరం ఆవకాయ చాలా కలర్ఫుల్గా ఉంది. రెడ్ గ్రీను అండ్ ఆ గోల్డెన్ కలర్లో ఇప్పుడు వచ్చేసింది వైట్ కాస్త. రైట్, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు నేను ఈ వేవ్ అయితే వేస్తున్నానో ఈ వేవ్ కూడా మాడకుండా కలుపుకోవాలి మనం. ఒక చెంచా పసుపు వేశారు. సో మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. అంటే మాడినట్టుంటే ఆ టేస్ట్ అది కొట్టేస్తుంటుంది ఇక్కడ. ఎస్, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అర చెంచా ఇంగువ వేస్తున్నారు. ఓకే, ఇంగువ కూడా మంచిది డైజెషన్ చాలా మంచిది. సో మళ్ళీ ఇంగువ వేసినప్పుడు కూడా ఒక మంచి స్మెల్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, నాకైతే మంచి వాసన వస్తుంది చక్కగా ఇంగువ. అలాగే కొద్దిగా దీన్ని అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ఆవ పిండి అంటారు. ఆవ పిండి. సో ఆవ పిండి అంటే ఇంకేం అనుకున్నారు, జస్ట్ ఆవాలని మిక్సీలో వేసి పౌడర్ చేశాను అంతే. ఇంట్లో ఇంట్లోనే చేసుకున్నాను కూడా. ఇంట్లో చేసి ఆవ పిండి. ఏంటండి 2 చెంచాలు వేసారా? 2 చెంచాలు వేసాను. ఓకే, సో మనకి యాక్చువల్ గానే ఊరగాయ అంటే ఆవపిండి కంపల్సరీ. సో యాక్చువల్లీ అందరికీ ఏంటంటే ఆవపిండి అనగానే చేదుగా ఉంటుంది అని అనుకుంటారు, బట్ అలా ఏం ఉండదు. ఎందుకంటే నేను చక్కగా కారం ఉప్పు అన్నీ వేసి దాన్ని బాగా నానబెడితే తింటే అసలు సూపర్గా ఉంటుంది. సో దీన్ని ఒకసారి కలుపుకుందాం. అలాగే కొద్దిగా కొద్దిగా కాదు, కొంచెం ఎక్కువగా కారం వేసుకుందాం. సో కారం వేస్తున్నాను. కారం ఒక 3 స్పూన్స్ వేస్తాను. 3 స్పూన్ల 3 చెంచాల కారం వేశారు. కాస్త కారం గట్టిగానే ఉండాలి దీంట్లో. ఒకవేళ కావాలి అంటే సో మధ్యలో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఆ ఫిష్కి ఆల్రెడీ ఫిష్లో కాస్త కారము ఉప్పు నూనె వేసి కొద్దిగా మ్యారినేట్ చేసినట్టు చేశారు. మ్యారినేట్ చేసి దాన్ని ఫ్రై చేసుకున్నాను అంటే. ఓకే, సో అంటే ముందు చేసేసి డైరెక్ట్ చేశారండి, కాసేపు మారినేట్ చేయకుండా ఇచ్చారు? లేదు లేదు, జస్ట్ కలిపేసి దాన్ని తవాలో వేసాను అంతే. ఓకే, దాన్ని లైట్ హాఫ్ డన్ చేశాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఏంటంటే చేపని ముందుగానే కొద్ది కారం ఉప్పు నూనె వేసి కలిపేసి ఒక పాన్ పెట్టేసి దాని మీద అట్లా హాఫ్ బాయిల్ లాగా చేసేసారు, కంప్లీట్ చేసేసారు. సో చాలా స్పైసీగా అన్ని మసాలాలు కలిసి సూపర్గా కనిపిస్తూ ఉంది. అలాగే సాల్ట్ వేసుకుందాం. ఎస్, అన్నిటికంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఏంటి టేస్ట్ రాదు, ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే, అది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక 2 స్పూన్స్ వేసాను, మీరు చేసుకునేటప్పుడు మీరు చూసుకొని వేసుకోండి. ఎస్, టేస్ట్ చేసి బాగుంటాయి. ఓకే, ఫైన్, ఎనఫ్. సో అలాగే ఈ రెసిపీ మనకి అన్నింటిలోకి రైస్లోకి చాలా చక్కగా ఉంటుంది అని అంటున్నారు. ఫస్ట్ అయితే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది, తర్వాత అన్ని విధాలుగా అంటే మన బిర్యానీలో కూడా వాడుకోవచ్చు, చక్కగా ఉంటుంది అన్నారు. ఎస్, ఓకే. సో ఇప్పుడు పీస్ వేసుకుందాం అందులో. ఓకే, ఫిష్ ఆల్రెడీ కాస్త మ్యారినేట్ చేసి పాన్ మీద హాఫ్ డన్ చేశాను. సో షెఫ్ అని ఎట్లా తెలుస్తుంది అంటే ఈ డెకరేషన్ ఏదైతే ఉందో చక్కగా చేస్తాం. సో ఫైనల్గా దాన్ని ఏమంటారండి లాస్ట్లో మనం? గార్నిష్. గార్నిష్, ఎస్, చక్కగా చేస్తారు గార్నిష్. సో ఇప్పుడు అది. సో దాన్ని ఎక్కువగా
కదపకుండా. సో ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా దీనిపైన స్పూన్తో వేసుకుందాం. ఇట్లా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఓకే, మొత్తానికి అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఇది ఇప్పుడు అవ్వగానే తినేయచ్చండి లేకుంటే వన్ డే పెట్టాల్సి వస్తుందండి? లేదు లేదు, తినేయచ్చు. ఓకే, సో వన్ డే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఏమో, అంటే కొంచెం అవుతున్న కొద్దీ బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం తినేయచ్చు. సో కొద్దిగా ఒక్క 2 మినిట్స్ ఉంచుకుందాం దాన్ని. సిమ్లోనే ఉంచుకుందాము. ఓకే, సో చూడండి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా. అవునండి, అలాగే పెట్టుకోండి. ఎందుకు అంటే అది మాడకూడదు. సో కారం ఏదైతే వేసానో అది మాడకుండా ఉండాలి కాబట్టి లైట్గా ఇక్కడ బబుల్స్ వస్తుంది చూడండి. సో ఇట్లా చిన్నగా బబుల్స్ వస్తుంది. చిన్నగా అంటే ఆ కారం స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి? లేదు, అంటే ఆ కారం మాడిపోతుంది, బ్లాక్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఏదైతే చేసాం మొత్తం అంతా పాడైపోతుంది. సో అట్లా కాకుండా లైట్గా పెట్టుకుంటే అందులో కుక్ అవుతుంది. అట్లా బబుల్స్ వస్తూ ఉంటే మాడకుండా చక్కగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఒక 2 మినిట్స్ ఉండనిద్దామండి. ఓకే, జ్యూస్ నగర్ కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయింది సురేష్ గారు. ఓకే, సో మంచి అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. సో దీన్ని డిషౌట్ చేసుకోవచ్చండి. డిషౌట్ చేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు డిషౌట్ అంటారా అని వెదురు చూస్తున్నానండి. సో చాలా టేస్టీగా ఉంది. ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్, సో నేను పట్టుకుంటాను, మీరు డిషౌట్ చేసేసుకోండి. ఓకే, సో 1 జరం ఆవకాయ రెడీ అయిపోయింది. సో ఇలాగే చాలా రకాల చేపలు ఉన్నాయి, వాటి అన్నింటితో కూడా చేసుకోవచ్చు కదండి? చేసుకోవచ్చండి. ఓకే, సో 1 జరం చేపలు ఏంటంటే కొద్దిగా ముళ్ళులు తక్కువగా ఉంటాయి. ముళ్ళులు తక్కువగా ఉంటాయి. సో ఏంటంటే పిల్లలు కూడా తినచ్చు. యాక్చువల్గా తినాలి అంటే పిల్లలు ముళ్ళులు అని కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటాం. పడుతూ ఉంటారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా టెన్షన్ పడుతుంటారు. నేను అందులో ఒకరిని. సో ఈరోజు తిని అందులో ముళ్ళులు ఉన్నాయా లేదా టేస్ట్ ఎలా ఉందా ఏంటో మొత్తం చెప్పండి. తప్పకుండా అండి. సో చాలా స్పైసీగా కనిపిస్తూ ఉంది. సో హెల్త్కి చాలా చాలా మంచిది కదా. ఇందులో పడేసేవి ఏవీ లేవండి, అన్ని జాగ్రత్తగా తినేయచ్చు. కంప్లీట్ అండి. అయిపోయిందండి. సో 1 జరం ఆవకాయ రెడీ అయిపోయింది. 1 జరం ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. 1 జరం ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 జరం చేప, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవపిండి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ, కారం, ఉప్పు, నూనె. 1 జరం ఆవకాయ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1/2 కప్ నూనె, 1.5 చెంచా ఆవాలు, 2 చెంచాల జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి, కరివేపాకు, చెంచా పసుపు, 1/2 చెంచా ఇంగువ, 2 చెంచాల ఆవపిండి, 3 చెంచాల కారం. ముందుగా మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకున్న 1 జరం ఫిష్ వేసుకుని ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన 1 జరం ఆవకాయ రెడీ.